our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ హనీ. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్రేజీ ఫ్యామిలీ. మొత్తానికైతే మా హస్బెండ్ బర్త్డేకి అయితే డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇదే ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీ నుండి యుఎస్లో. బర్త్డే బాయ్ ఎగ్జైట్ అవుతున్నాడో లేదో తెలియదు, కానీ నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయితే అవుతున్నాను. సో తనకి తెలియకుండా అయితే ఒక సర్ప్రైజ్ అయితే నేను ప్లాన్ చేశాను. సో ఎవ్రీ టైం ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకునేదాన్ని ఈసారి నేను పర్సనల్గా ఇనిషియేట్ చేద్దామని నేనైతే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా తప్పదు యుఎస్లో అయితే ఎవరైతే ఉండరు. బర్త్డే డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ అయితే కొన్ని నేను ఇండియా నుండి తెప్పించాను, కొన్ని అయితే యుఎస్లోనే తీసుకున్నాను. అయితే డెకరేషన్కి గోల్డ్, వైట్ అండ్ బ్లాక్ థీమ్ అయితే యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. అదే ప్లాన్ చేసి నేను ఇండియా నుండి అయితే క్యానోపీ సెట్ అయితే తెప్పించాను, అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఒక క్యానోపీ, దాంట్లో బెలూన్స్ అండ్ దానికి బర్త్డే బ్యానర్ గోల్డ్ కలర్ది, దానికి ఒక స్ట్రింగ్ థ్రెడ్ లాగా ఇచ్చారు హ్యాంగ్ చేయడానికి. దాంతోపాటు ఒకటి బెలూన్ ఆర్చ్ చేయడానికి ఒక చిన్న స్ట్రిప్ ఇచ్చారు. అలాగే నేను గోల్డ్ అండ్ సిల్వర్ థీమ్లో 2 స్ట్రెడ్స్ అయితే తీసుకున్నాను. ఇవి అయితే డాలర్ ట్రీ నుండి తెప్పించుకున్నాను. ఒకటి బెలూన్ పంప్ అండ్ ఇవి ఒక్క సెట్లో 10 వస్తాయి. క్లిప్స్ ఫ్లవర్ లాగా వస్తుంది. వీటితో పాటు నేను కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్ నుండి ఆర్డర్ పెట్టాను. ఇవి ఏంటంటే కాపర్ లైట్స్, వామ్ లైట్స్ క్యానోపీకి వేస్తే బాగుంటుందని. ఇండియాలో క్యానోపీ సెట్తో పాటు లైట్స్ వచ్చాయి, కానీ కొరియర్ వాళ్ళు లైట్స్ ఎలా చేయరు అంటే తీసేసాము. అలాగే టేబుల్ పైనకి నేను ఒకటి కవర్ అయితే తీసుకున్నాను, బర్త్డే కేక్ కటింగ్కి బాగుంటుంది అని చెప్పి. ఇవైతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ స్ట్రిప్స్ తీసుకున్నాను, బెలూన్స్కి బ్లో చేసిన తర్వాత టై చేయొచ్చని. అలాగే వీటితో పాటు నేను ఫ్లవర్స్ గోల్డ్, ఎల్లో అండ్ వైట్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను, టేబుల్కి కానీ వాల్కి కానీ స్టిక్ చేయొచ్చని. సో డెకరేషన్ ఐటమ్స్ అయితే ఇవే ప్లాన్ చేశానండి. సో వీటితోనే చిన్న డెకరేషన్ అయితే ప్లాన్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ గో. సో నేను ఒక్కదాన్ని డెకరేషన్ చేయలేను కాబట్టి మా కజిన్ సిస్టర్ని అయితే ఇన్వైట్ చేశాను, నాకు హెల్పింగ్గా ఉంటుందని. రా చిట్టి స్టార్ట్ చేసేద్దాం. టెంట్లాగా వేయడమే కదా అని నేను అంత ఆలోచించకుండా మా కజిన్ సిస్టర్ని అయితే లేట్గా రమ్మని చెప్పాను డెకరేషన్ చేయడానికి. కానీ మెల్లిగా చేస్తూ ఉంటుంటే తెలిసింది దాంట్లో ఉన్న హార్డ్ వర్క్ ఏంటి అని. చాలా కష్టమైంది నాకైతే ఆ టేబుల్ ఎక్కి అంతా స్టిక్ చేయడము, అది చాలా ఇబ్బంది అనిపించింది. ఇవి క్యానోపీ వేయడం ఒక ఎత్తు అయితే లైట్స్ సెట్ చేయడం అయితే ఒక ఎత్తు. ఏంటంటే నేను కాపర్ లైట్స్ ఆర్డర్ చేశాను. ఆ కాపర్ లైట్స్ ఏంటంటే కొంచెం చిక్కుబడినా కూడా అది విడిపించడం అయితే చాలా కష్టమయ్యేది. సో మొత్తానికి అయితే అటో ఇటో తంటాలు పడైతే నేను డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. కొన్ని స్టేషనరీ ఐటమ్స్ స్టిక్కీ రిలేటెడ్వి ఏంటంటే నేను ముందే ఇండియా నుండి తెప్పించుకున్నాను. గ్లూ గమ్స్ కానీ హుక్స్ కానీ అవే ప్రస్తుతానికి యూస్ చేస్తున్నాను టెంట్ సపోర్టింగ్గా నిలవడం కోసము. ఈ డెకరేషన్ కంటే ముందు నేను ఆల్రెడీ మా హస్బెండ్తో రూఫ్ లైటింగ్ సెట్ చేయించాను. మా హస్బెండ్ రూఫ్ లైట్ సెట్ చేసే లోపు నేను బయటికి వెళ్ళి కొన్ని బర్త్డే రిలేటెడ్ ఐటమ్స్ తీసుకురావచ్చు అని నేను బయటకైతే వెళ్ళాను. కేక్ ఆర్డర్ పెడతామని చెప్పేసి నియర్ బై బస్బన్ స్టోర్కి వెళ్ళాము, కానీ అక్కడ నచ్చలేదని చెప్పేసి మళ్ళీ క్రోగర్కి వెళ్ళాము. క్రోగర్లో అయితే మేము ఫైనల్గా కేక్ అయితే ఆర్డర్ పెట్టాము. సో వాటితో పాటు మా చిన్న పిల్లలు కూడా డాడీకి గిఫ్ట్ ఇస్తాము అంటే వాళ్ళకి కొన్ని చాక్లెట్స్ అని గిఫ్ట్ కార్డ్స్ అని అయితే పర్చేస్ చేశాను. సో నేను వచ్చేలోపు అయితే లైటింగ్స్ అయితే సెట్ చేసి ఉంచారు. ఇంకా నేను పిల్లలకి ఫుడ్ పెట్టేసి డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఈ డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ డెకరేషన్కి మేము ఎక్కువ గ్లూ గమ్స్ డబల్ టైప్స్ అయితే యూజ్ చేసాము. వాల్స్ అయితే పాడైపోతాయేమో మాకు తెలియదు, ఎంత ఓనర్స్ ఎంత ఫైన్ వేస్తారని. యుఎస్లో మనము ఎలా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అలా ఇచ్చేసి వెళ్ళాలి. వాళ్ళకి కొంచెం ఏ డిస్టర్బెన్స్ కనిపించినా కూడా ఫైన్ వేస్తారట. ఫైనల్గా టెంటే వేయడం అయితే కంప్లీట్ చేశాను, నా లెవెల్ బెస్ట్ ట్రై చేశాను వేయడానికి. సో ఇప్పుడు దీనికి లైటింగ్స్ వేయాలి కాబట్టి ఆ లైటింగ్స్ చెప్పాను కదండి, కాపర్ వైర్స్. సో మనం కొంచెం ఏమాత్రం కొంచెం ఫోల్డింగ్ వచ్చినా కూడా మొత్తం చిక్కుపడుతుంది, అది తీయడానికి కుదరదు. మా పిల్లలు కూడా బాగా హడావుడి చేశారు, వాళ్ళ డాడీ బర్త్డే కదా, డెకరేషన్ చాలా మంచిగా ఉండాలి అదేదని చెప్పేసి. పాపం వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని ట్రై చేశారు, కానీ వాళ్ళు ఏంటంటే అటు ఇటు తొక్కడం వల్ల వైర్ అయితే చిక్కులు పడిపోయింది. అవి తీసి సరిగ్గా సెట్ చేసి ఆ వైర్స్ మళ్ళీ క్యానోపీకి వేసేసరికి అయితే చాలా టైం తీసుకుంది. సో అప్పటికే టైం అయిపోతుందని హరేబరీగా చేశాము. లైటింగ్స్ అంతా వేసిన తర్వాత ఫైనల్గా అయితే క్యానోపీ లుక్ అయితే ఇలా వచ్చింది.
ఇంకా బెలూన్స్ బ్లో చేయడం అయితే స్టార్ట్ చేసాము. జనరల్గా నేను ఇనిషియల్గా అనుకుంది ఏంటంటే ఓన్లీ గోల్డ్ బ్లాక్ అండ్ వైట్ థీమ్ యూస్ చేద్దామని. బెలూన్స్ లిమిటెడ్గా ఉండడం వల్ల నేను ఏం చేశానంటే రెడ్ బెలూన్స్ కూడా యాడ్ చేశాను. ఆ రెడ్ బెలూన్స్ కూడా ఇక్కడే తీసుకున్నాను. సో ఇదే ఫస్ట్ టైం పార్టీ సెలబ్రేషన్స్ యుఎస్లో జరగడము. మాకు ముందే ఐడియా ఉండుంటే ఏవేవి తెచ్చుకోవాలి అనేది ఇండియా నుండి తెప్పించే వాళ్ళము. కానీ ఈసారి మాకు బెలూన్స్ బ్లో చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అనిపించింది. ఇక్కడ ఏంటంటే స్ట్రిప్స్ మేము ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నాము. సో వన్స్ బెలూన్స్ బ్లో చేసిన తర్వాత స్ట్రింగ్స్ డైరెక్ట్గా కట్ అయ్యొచ్చు అని. కానీ అదే ఇండియా నుండి మనం బ్లోయింగ్ మిషన్ తెచ్చుకుని ఉంటే 1 మినిట్లో ఎన్ నెంబర్ ఆఫ్ బెలూన్స్ అయితే మనం బ్లో చేసేవాళ్ళము. పాపం అందరం అయితే బాగా కష్టపడ్డాము, నేను కానీ మా కజిన్ కానీ పార్టీ మేమే కాకుండా మా పిల్లలు కూడా బాగా కష్టపడ్డారు. కొంచెం సేపు నోటితో ఊదడం, కొంచెం సేపు పంపుతో కొట్టడము అలా జరిగింది. నాకు ఇక్కడ రెడ్ థీమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ క్లిప్స్ ఫ్లవర్ క్లిప్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ బెలూన్స్ విత్ వైట్ బెలూన్ అందులో షైనీ బెలూన్ లాగా వచ్చింది కదా, చాలా బాగా నచ్చింది ఆ థీమ్ క్యానపీ పక్కన పెడితే. సో లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇప్పుడైతే నేను రూఫ్కి బెలూన్స్ స్టిక్ చేస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ బెలూన్కి నేను ఏంటంటే పైన టాప్లో గ్లూగమ్ స్టిక్ చేసేసి డైరెక్ట్ రూఫ్కి స్టిక్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఆ రూఫ్కి నేనైతే గోల్డ్, వైట్, బ్లాక్ అండ్ రెడ్ మొత్తం ఆల్ మిక్స్డ్ బెలూన్స్ అయితే నేను కలర్ఫుల్గా ఉంటుంది అని రూఫ్కి స్టిక్ చేశాను. ఆ స్ట్రింగ్స్ అయితే చాలా బాగా లుక్ ఇచ్చాయి అండ్ ఫైనల్గా మొత్తం స్టిక్ చేసిన తర్వాత. బెలూన్ స్ట్రింగ్స్ కూడా నేను డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాను కదా, సో ఒక్కొక్క బెలూన్కి ఒక్కొక్కటి కాంట్రాస్ట్గా పెట్టుకుండా వస్తే నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది డెకరేషన్ చిన్న చిన్న పార్టీ అకేషన్స్కి. వన్స్ మనం బెలూన్ స్టిక్ చేసాక కూడా ఊడడం స్టార్ట్ అయ్యాయి. సో మళ్ళీ అవి డబల్ డబల్ వర్క్ అయితే అయింది. సో ఫైనల్గా నేనైతే డెకరేషన్ కంప్లీట్ చేశాను. మా బుడ్డిగాడు ఒక తీటి పని అయితే చేశాడు, మధ్యలోనే వీడియో స్టాప్ చేశాడు. సో నేను కంప్లీట్ వీడియో డీటెయిల్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను, జస్ట్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడమే. అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేను. టాటాడాయ్, ఇదే అండి ఫైనల్ డెకరేషన్. సో రూఫ్ లైట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. కంప్లీట్లీ డెకరేషన్ అయితే లైటింగ్స్తోనే ఉంటుంది. సో మా హస్బెండ్ ఎలా సర్ప్రైజ్ అవుతారు అనేది చూడాలి. సో బిఫోర్ మా హస్బెండ్ వచ్చే ముందు నేనైతే కంప్లీట్గా డెకరేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపించాలని చెప్పేసి నేనైతే రికార్డ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. యా వావ్, నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయొచ్చు చిన్న చిన్న అకేషన్స్కి. సో ఇప్పుడైతే నేను మా హస్బెండ్ని, ఆల్మోస్ట్ 12 అవుతుంది, నేను మా హస్బెండ్ని రమ్మని చెప్తాను కేక్ కటింగ్కి. నేను అన్నీ సెట్ చేసి పెట్టాను టేబుల్ పైన కేక్ అన్ని. మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు మా హస్బెండ్ వస్తారని చూసారా, మా పుడ్డోడు ఆల్రెడీ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాడు. నేను కసురుకునేసరికి వాడు మెల్లిగా బ్యాక్ సైడ్ వచ్చేసాడు. నేనైతే మా హస్బెండ్ని తీసుకురావడానికి అయితే రూమ్లోకి వెళ్ళాను. ఇప్పుడు తను ఎలా సర్ప్రైజ్ అవుతారు ఏంటి అనేది అయితే చూద్దాము. నేనైతే తీసుకొని వస్తున్నాను. పడుకున్నారు, యాక్చువల్గా ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండింది, పడుకున్నారు. లేపి తీసుకొస్తున్నాను నేను. నలుగురం ముగ్గురం కాదు. పాపం నేను నిద్ర నుండి లేపుకొని తీసుకొచ్చేసరికి బిత్తిరిపోయి ఉన్నాడు కొంచెం సేపటి వరకు. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎస్పెషల్లీ వాళ్ళ సన్స్ కూడా డెకరేషన్లో హెల్ప్ చేశారని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదిగో ఇద్దరిని ఎత్తుకొని చాలా ప్యాంపర్ అయితే చేస్తున్నాడు వాళ్ళ డాడీ.
ఇంట్లో ఒక్కరే సరిపోతున్నారు అందులో, కానీ ఎటో అటో మా పిల్లల్ని అయితే దోచాను అందులోకి. సో తను లోన్లీగా ఫీల్ అవ్వకుండా మా హస్బెండ్ నన్ను రమ్మని చెప్పేసి అయితే అన్నారు, కానీ ఇంకా మేము పట్టమని మేము బయటే ఉన్నాను, బయట ఉండి కట్ చేద్దాంలే అని చెప్పేసి. సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే రేపు ఈవినింగ్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్లో ఇద్దామని అనుకున్నాను, కానీ ప్రస్తుతానికి అయితే ఎగ్జిస్టింగ్ కాడ ఏదైతే ఉందో అదే ప్యాక్ చేసి ఇద్దామని ఇచ్చాను. సో ఎలా ఎగ్జైట్ అవుతాడో మనం అయితే చూద్దాము. బర్త్డే గిఫ్ట్ హూస్ గిఫ్ట్ ఇట్ ఇస్ లక్కీదా అజ్జుదా మమ్మదా ఆల్ ఆఫ్ us లెట్ మీ క్విక్లీ ఓపెన్ దిస్. ఈ గిఫ్ట్ ఇలా ప్లాన్ చేయడానికి కారణం ఏంటంటే రేపు ఈవినింగ్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్లో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇంకా ఇది ఇవ్వదు అని ఇంకా కాన్ఫిడెన్స్ రావడం కోసం అయితే నేను ఇచ్చాను. కానీ తనకి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే బిత్తరపోయాడు, ఏంటి ఓల్డ్ బాక్స్ జ్యువెలరీ బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు అని. పాపం తను మింగలేక కక్కలేక చెప్పలేక అయితే ఎగ్జైట్ అయితే అయ్యాడు ఫైనల్గా, ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారని చెప్పేసి. నన్ను డిసప్పాయింట్ చేయకూడదు, పాపం మీరు తీసుకురాలేదు కదా ఇక్కడ అన్న ఇంటెన్షన్తో అయితే తను ఎక్స్ప్రెషన్స్ అయితే చేంజ్ చేయకుండా ఏం చెప్పలేకుండా అలా అయితే ఫీల్ అయ్యారు హ్యాపీగా మీరు అందరు చూస్తున్నారని. నీకు యాక్టింగ్ చేయడం బాగా వచ్చినాని. How is my gift? It's good. Thank you so much. నాకు తెలీదు. అంతే ఇంకా మీ నుండి రివీల్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ముత్తుతులో పెట్టిన గోల్డ్ మళ్ళీ వినిపించింది. థ్యాంక్ యూ డార్లింగ్. చాలా ఫన్నీగా అయితే ఎస్కేప్ అయ్యాడు ఇక్కడ అయితే. ఇప్పుడు ఇక్కడ చైన్ అయితే కంపల్సరీ ఉంటుంది, హ్యాంకీ రింగ్. కానీ నాకే భయం వేస్తే నేను తీయించేసాను యుఎస్ వచ్చిన తర్వాత. ఇక్కడ ఫైరింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకే ముందు జాగ్రత్తతో వద్దని చెప్పాను నేనే. కొన్ని అయితే ఫొటోస్ మేము దిగాము ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత. ఇంకా చాలా లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ మార్నింగ్ లెగాలి. లెగ్సి పూజ చేయించేసుకొని దేవుడికి కొంచెం ప్రసాదం చేసి మేము మాకు ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బాబా గుడికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ పార్టీ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి, అప్పుడే అసలైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. నాకైతే చాలా 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 థ్రిల్లింగ్గా ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. నేను పార్ట్ 2లో ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. సర్ప్రైజ్ గిఫ్టే కాదు, ఇంకా నాకు తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా వచ్చాయి, అవి కూడా చూసేద్దాము. సో ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. లవ్ యూ ఆల్.